సంక్రాంతి అనేది వ్యాపార పండుగని అటువంటి పండుగ రోజున బీజేపీ తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలతో దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చెందుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపార రంగాన్ని రైతుని కాపాడడం కోసం గత 50 రోజులుగా ఢిల్లీలో చేస్తున్నటువంటి దీక్షా కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలియజేయాలని సూచించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి చెబుతూ గందరగోళంగా మారుతున్నాడన్నారు. ప్రతి పంటను కొంటానని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు చట్టాలు పనికిరావు అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లొచ్చి యూటర్న్ తీసుకుని ఇష్టం వచ్చినట్టు అమ్ముకోండని చెప్పడం చాలా బాధాకరమన్నారు. ఈ వ్యవస్థను చూస్తుంటే ఆనాటి తొగ్లక్ గుర్తుకొస్తున్నాడన్నారు. ముందు ఒకటి వెనకాల ఒకటి పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి చెబుతూ తెలంగాణ రైతులను కేసీఆర్ ఢిల్లీలో తాకట్టు పెట్టారన్నారు. రైతులకు మద్దతుగా ఈ నెల 17న ఖమ్మంలో రైతులతో విద్యార్థులతో రాజకీయ నాయకుల పార్టీలతో కలిసి మహా మానవహారం నిర్వహిస్తున్నామన్నారు. పండగే సంక్రాంతి పండగ. అటువంటి సంక్రాంతి పండగ రోజు ఇవాళ దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు. ఆందోళనకు ప్రధాన కారణం ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు. ఈ మూడు చట్టాల వల్ల దేశంలో ఉన్నటువంటి వ్యవసాయం రైతుల పరిస్థితి అంతా కూడా కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టి దేశ ఆర్థిక మొత్తాన్ని కూడా వ్యాపార చేతుల్లో పెట్టడం. మూడో చట్టం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, దాన్ని తొలగించడం వల్ల కోట్ల రూపాయలు పెట్టి లక్షల టన్నుల్ని దేశంలో పండిన ప్రతి పంటని కొనుగోలు చేసి గోడౌన్స్లో లాక్ చేసి పెట్టుకోవటం వల్ల దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఆహార పదార్థాలు అందుబాటులో రాక కృత్రిమ కొరత ఏర్పడి రేట్లు ఆకాశానికి ఎత్తుకునేటట్టుగా పనికొచ్చేటువంటి ఈ చట్టం పెద్ద ప్రమాదకరం. ఇది పేద మధ్యతరగతి కుటుంబాలకి ఆహార పదార్థాలు అందుబాటులో రానియకుండా చేసేటువంటి కుట్ర. ఈ కుట్ర నుంచి వ్యవసాయ రంగాన్ని రైతుని కాపాడటం కోసం రైతులు గత 50 రోజులుగా ఢిల్లీలో చేస్తున్నటువంటి దీక్షా కార్యక్రమం మనం గమనిస్తూ ఉన్నాం. దీనికి మద్దతుగా దేశవ్యాప్తంగా కూడా రైతులు సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. మన దగ్గర కూడా సంఘీభావ కార్యక్రమం నడుస్తూ ఉంది. అట్లాగే దానితోడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తుగ్లక్ ఆలోచనలతో తను ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి నిర్ణయాలు చెప్తూ ప్రజలందరినీ గందరగోళ పరిస్థితులు ఎత్తివేస్తూ ఉన్నారు. ప్రతి పండిన ప్రతి గింజను కొంటా అని చెప్పిన ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు చట్టాలు పనికిరావని చెప్పినటువంటి ముఖ్యమంత్రి, దానికి వ్యతిరేకంగా భారత్ బంద్లో పాల్గొను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళొచ్చి యూటర్న్ తీసుకొని పంటను కొనను కేంద్ర చట్టాలు ఇవే చెప్తున్నాయి, మీ ఇష్టం వచ్చిన దగ్గర అమ్ముకోండి అని చెప్పటం, ఇది చూస్తూ ఉంటే ఆనాటి తుగ్లక్ మనకు గుర్తుకొస్తూ ఉన్నాడు. ముందు ఒకటి తర్వాత ఒకటి ఉదయం ఒకటి సాయంత్రం అడ్డగోలు నిర్ణయాలతో పారిపోయే మనస్తత్వంతో చేస్తున్న ఈ నిర్ణయాలు తన ఆర్థిక ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర రైతుల వ్యవసాయాన్ని తాకట్టు పెట్టొచ్చాడు ఢిల్లీలో. ఇతరులకు కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో పండిన ప్రతి పంటని ప్రతి గింజను కూడా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలోనే కొనుగోలు చేసేటువంటి ఐకేపీ సెంటర్స్ పెట్టి కొనుగోలు చేయించాం. నేను కొనను అని చెప్పడానికి నువ్వు ఎవరస్తులు, నువ్వు కొనే డబ్బు టీఆర్ఎస్ పార్టీ డబ్బు కాదు, నీ పార్టీ సొమ్ము కాదు, నీ సొంత సొమ్ము అంతకంటే కాదు. ప్రజలకు కట్టినటువంటి పన్నులతో రైతులు పండించినటువంటి పంటని కొనుగోలు చేసి అది నువ్వు ఎఫ్సీఐకో లేకపోతే ఇతర వ్యవస్థలకు అమ్ముకొని మళ్ళీ నువ్వు డబ్బులు తీసుకునే వ్యవస్థ ఇది. సో ఇది ప్రభుత్వ పాలనలో ఒక భాగం. ఇది పాలన నుంచి పారిపోతా అని చెప్తున్నావు, ఇది తప్పని మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికే రాష్ట్రంలో పరిపాలన లేకుండా సెక్రటేరియట్ లేకుండా మంత్రులు ఎక్కడ కూర్చుంటారో తెలియదు, బ్యూరోక్రాట్స్ ఎక్కడ కూర్చుంటారో తెలియదు, ముఖ్యమంత్రి కూర్చునే కార్యాలయం లేదు, నువ్వు ఈనాటి వరకు కూడా సెక్రటేరియట్కి వచ్చిన పాపాన లేదు. అంటే ప్రజాస్వామ్యాన్ని అత్యంత హాస్యాస్పదం చేసిన ముఖ్యమంత్రిని తప్పనిసరిగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు రైతు సోదరులందరూ కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి రేపు 17వ తారీఖు నాడు ఖమ్మంలో మేధావులతో
విద్యార్థులతో రైతులతో రాజకీయ పార్టీ నాయకులతో అందరితో కలిపి ఒక మానవ హారం కూడా ఈ చట్టాలు విరమించుకునేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల పరిసాయంతో కోసం ఒక మానవ హారం చేపడుతున్నాం దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం।